ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి టెడ్డీ టీవీ ప్రేక్షకులకు మాకు ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత దినాల్లో మీరు వీక్షించి దైవ దివ్యాలను పొంది ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతోమంది మీ కాల్స్ ద్వారా మీరు అందిస్తున్నటువంటి స్పందనను బట్టి మేము దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. మీరు చూపిస్తున్నటువంటి ఆసక్తిని బట్టి ఇంకనూ మీ మధ్యలోనికి దేవుని యొక్క వాక్యంతో రావాలనే ఆసక్తితో రావడానికి దేవుడు మా కృప చూపుతున్నాడు కనుక మీ యొక్క ప్రోత్సాహాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. ఈ దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక భక్తుడు సెలవిచ్చిన రీతిగా ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని సెలవిచ్చిన రీతిగా ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో మాకైతే తెలియదు కానీ నీవు ఏ శ్రమలో ఇబ్బందులో ఏ విధంగా నీవు ఉన్నప్పటికీ ఆయన తన వాక్కుతో నిన్ను బాగు చేయడానికి లేదంటే విడిపించడానికి నీ కట్ల నుంచి లేదంటే నీ పరిస్థితుల నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుని సన్నిధిలో లేదంటే టీవీ ముందు యూట్యూబ్ ముందు చూస్తున్న నీవు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధంగా ఉందాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ఈ మా ఆయన హెచ్చవలసి ఉన్నదనే కార్యక్రమ వాక్యోపదేశకులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన, వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్తాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియా పర్లోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో తండ్రి మీ సేవకులు నిలబడి మీ యొక్క వర్తమానాన్ని అందిస్తూ ఉండగా మీ సేవకుల్లో మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరెవరైతే టీవీ ముందు కూర్చుని లేదంటే యూట్యూబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆత్మీయ క్షేమానికి తండ్రి చేసే ఈ యొక్క కార్యక్రమం ఉపయోగకరంగా ఉండడానికి మీరు కృపను చూపండి. నిలబడబోతున్న మీ సేవకులు మరొక పర్యాయం మీ చేతుల్లోనికి సమర్పిస్తూ మీ యొక్క ఆత్మ ద్వారా తండ్రి మీ సేవకులను వాడుకోమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినం మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ గ్రంథాలని తీసుకున్నట్లయితే మన బైబిల్ గ్రంథంలోంచి లూకా సువార్త 20:21 Luke 20:21 వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచును బోధించుచునున్నావు, నీవెవని యందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గం బోధించుచున్నావని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త 20:21 వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచును బోధించుచున్నావు, నీవెవని యందును మోమాటం లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. వారు వచ్చి ఆయనతో, బోధకుడా, నీవు సత్యమైనదే మాట్లాడతావు, సత్యమైనదే బోధిస్తావు, ఎవరైనా కూడా పక్షపాతం చూపించకుండా దేవుని మార్గం సత్యంగా బోధిస్తావని మాకు తెలుసు. దేవుని స్తోత్రం. Luke 20:21 సో దే క్వశ్చన్ హిమ్ సేయింగ్, టీచర్, వీ నో దట్ యూ స్పీక్ అండ్ టీచ్ వాట్ ఈస్ రైట్ అండ్ డోంట్ మేక్ ఎక్సెప్షన్స్ ఫర్ హూ సమ్ వన్ ఈస్ బట్ టీచ్ ద వే ఆఫ్ గాడ్ ఇన్ ట్రూత్. యేసుప్రభు దగ్గరికి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు యేసుప్రభుని పొగిడారు, లేకపోతే ప్రశంసించారు, అప్రిషియేట్ చేశారు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనకు తెలుసు, రాత్రి సమయంలో నికోడెమస్ అనగా నికోదేము అనబడిన వ్యక్తి వచ్చి యేసును అభినందించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ అభినందనలు పొగడ్తల మధ్యలో పొంగిపోలేదు యేసుప్రభు. ఈ రోజుల్లో మాబోటోళ్ళని పొగిడితే పొంగిపోతాం, కానీ యేసు అలా పొంగిపోలేదు. బాబు నికోడెమస్, నీవు నూతనంగా జన్మించాలి లేకపోతే కొత్తగా జన్మించాలి అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. సమయంలో వాటిలోకి వెళ్ళలేదు కానీ మనం ఆలోచిస్తున్నమాట, అద్భుతమైనటువంటి యేసు, అమేజింగ్ జీసస్, లేకపోతే వండర్ఫుల్ జీసస్. ఈ యేసు అద్భుతమైన వాడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, రకరకాల పేర్లు ఆయనకు ఉన్నాయి. ఈ యేసు అద్భుతమైన వాడు అని చెప్పడానికి కారణమేంటి? ఈయన జీవితము, ఈయన మాటలు, ఈయన విధానాలు, ఈయన వ్యవహారాలు ఇవన్నీ ప్రత్యేకంగా ఉన్నాయి అని శత్రువు కూడా గుర్తించాడు, అనగా ఆయనకు విరోధులైన వారు కూడా గుర్తించారు. నేను గత ఎపిసోడ్లో చెప్పినట్టుగా మన చుట్టూ ఉన్నవారు లేదా మన క్లోజ్ సర్కిల్లో ఉన్నవాళ్ళు మన చుట్టూ చేరి మనకు భజన చేసేవాళ్ళు పొగినంత మాత్రాన మనం శ్రేష్ఠులం కాం. కానీ యేసుకు అలా కాదు. యేసు దగ్గరికి, అనగా క్రిటిక్స్ దగ్గర కూడా, విమర్శకుల దగ్గర కూడా ఆయన పొగడ్త పొందగలిగాడు. ఆ విమర్శకుల దగ్గరికి ఆయన వెళ్ళలేదు, వారే ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని పొగిడినటువంటి, నువ్వు సత్యం మాట్లాడతావు, నువ్వు యథార్థంగా మాట్లాడతావు, నువ్వు వాస్తవంగా మాట్లాడతావు, నువ్వు మాట్లాడడమైనా నువ్వు బోధించడమైనా నువ్వు ఖచ్చితంగా చేస్తావు. మా బోధకుల్లాగా కాదు, మా శాస్త్రులు పరిశీలిలాగా కాదు, వారు ఏదో ఆనవాయితీగా వాడుకగా బోధిస్తారు లేకపోతే ప్రకటిస్తారు,
కానీ నువ్వు అలా కాదు, నువ్వు ప్రత్యేకంగా చేస్తావు. యూజ్ ఆర్ సంథింగ్ డిఫరెంట్ అని శత్రువు గుర్తించాడు. శత్రువు మనల్ని గుర్తించాలి, మనం సంథింగ్ డిఫరెంట్ అని. వీడు వాడిలాంటి వాడే, లేకపోతే వీడు అందరిలాంటి వాడే అని శత్రువు భావించకూడదు. హీఈస్ సంథింగ్ డిఫరెంట్. పరిశుద్ధుడు, ప్రార్థనాపరుడు, భక్తుడు, సేవకుడు, హీఈస్ సంథింగ్ డిఫరెంట్. ఈ మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, అనేకుల మధ్యలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. పొట్టు మధ్యలో ఒక గింజ కలిగినటువంటి, లేకపోతే ఒక గోధుమ గింజగా, లేకపోతే ఒక గింజగా నువ్వు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పొట్టు మధ్యలో పొట్టుగా కాదు, కానీ పొట్టు మధ్యలో కూడా ఒక గట్టి గింజగా నువ్వు ఉండాల్సిన అవసరం ఉంది. లోకంలోంచి ప్రత్యేకంగా దేవుడిని పిలిచాడు. సముద్రములో నుంచి ఉప్పు బయటికి వచ్చినట్టుగా లోక సముద్రంలో నుంచి మనం బయటికి వచ్చాం. వీఆర్ సపరేటెడ్ పీపుల్, వీఆర్ చోజన్ పీపుల్, వీఆర్ ఎలెక్టెడ్ పీపుల్. సరే, వాటి అన్నింటిలోకి వెళ్ళలేదు, కానీ వారు యేసును, అమేజింగ్ జీసస్, ఈ యేసు అద్భుతమైన వాడు అని చెప్పడానికి చాలా ప్రసంగాలు చేయొచ్చు, చాలా సందేశాలు ఇవ్వచ్చు. కానీ లూకాసు వార్త 20వ అధ్యాయాన్ని బేస్ చేసుకొని ఈ యేసు యొక్క గొప్పతనం, లేకపోతే ఆయన యొక్క అద్భుతమైనటువంటి విషయాన్ని, లేకపోతే ఆయన అద్భుతమైన, ఆయన గురించినట్టు అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఈ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన ముగ్గురు ప్రజల్ని, లేకపోతే 3 రకాల ప్రజల్ని ఆయన ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తున్నాం. లేదు అంటే ఆయనే ఈ 3 రకాల ప్రజల్ని కౌంటర్ చేసినట్టుగా, ఎన్కౌంటర్ చేసినట్టుగా చూడగలం. 1, ప్రధాన యాజకులని, లేకపోతే శాస్త్రుల్ని, లేకపోతే పెద్దల్ని. 2, ఆయన సద్దూకాయల్ని కౌంటర్ చేశాడు. 3, చివరి వచనాల్లో ఆయన శాస్త్రుల మీద అటాక్ చేశాడు. అనగా ఆయన డిఫెన్సివ్గా, అఫెన్సివ్గా బిహేవ్ చేశాడు ఈ అధ్యాయంలో. అనగా దాడి చేసే విధంగాను, లేకపోతే దాడిని ఎదుర్కొనే విధంగాను ఆయన బిహేవ్ చేశాడు, లేకపోతే ప్రవర్తించాడు. ఇలా చెప్తున్నప్పుడు అఫెన్సివ్, డిఫెన్సివ్ అంటున్నప్పుడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మనం గమనిస్తే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం, ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్లో డిఫెన్సివ్, అఫెన్సివ్ ఉన్నాయి. అనగా దాడి చేయడానికి పనికొచ్చేవి, అంతేకాకుండా శత్రువు యొక్క దాడిని ఎదుర్కోవడానికి కావలసినటువంటి ఆత్మ సంబంధమైన ఆయుధాలు దేవుడు మనకిచ్చాడు. ఉదాహరణకి మనం ఖడ్గాన్ని వాళ్ళ దాడిని ఎదుర్కోవడానికి కాదు, వాళ్ళ మీద దాడి చేయడానికి వాడతాం. అదే సమయంలో డాలు అనేటువంటి ఒక పరికరం, లేకపోతే ఆయుధం ఉంది అనుకుందాం. ఆ డాలుని గురించి మనం ఆలోచిస్తే అక్కడ రాయబడిన మాట ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో దుష్టుని యొక్క అగ్నిబాణములను ఆర్పుటకు. దుష్టుడు అగ్నిబాణాలు వేస్తాడు, మామూలు బాణాలు కాదు ఇవి, అగ్నిబాణాలు వేస్తాడు. వాటిని ఆర్పడానికి విశ్వాసము అనేటువంటి డాలు, ఆత్మ ఖడ్గము లేదా వాక్య ఖడ్గము, ఇది దాడి చేయడానికి. 2 వచ్చేసి విశ్వాసము అనేటువంటి డాలు, ఈ దాడిని ఎదుర్కోవడానికి. అనగా 1 డిఫెన్సివ్గా, డాలు డిఫెన్సివ్గా ఉంటే ఖడ్గము వచ్చేసి, కత్తి వచ్చేసి అఫెన్సివ్గా ఉంది. సరే, వీటిలో కూడా వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్న పాయింట్ ఏంటంటే యేసు ఈ 3 ప్రజలకి, లేకపోతే 3 విధాలైనటువంటి మత నాయకులతో డీల్ చేసినటువంటి విషయాలు ఈ 20వ అధ్యాయంలో, అనగా సుమారు 47 వచనాలు ఉన్నటువంటి ఈ అధ్యాయంలో మనం అర్థం చేసుకోగలం. మనం ఆలోచిస్తున్న మాట, యేసు అద్భుతమైన వాడు అని చెప్పడానికి ఈ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని ఎలా చెప్పగలం? శత్రువులను ఎలా డీల్ చేశాడు ఆయన? శత్రువులతో ఎలా వ్యవహరించాలి? నీకు విరోధులతో నువ్వు ఎలా వ్యవహరించాలి అనే సత్యాలు తెలుసుకోవాలంటే లూకాసు వార్త 20వ అధ్యాయం మనం చదివి తీరాల్సిందే. సరే, ఏదేమైనప్పటికీ వీటిలోంచి 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట 7వ వచనము, అందుకు వారు అది ఎక్కడి నుండి కలిగిందో మాకు తెలియదు అని జవాబిచ్చారు. అందుకు వారు, అందుకు వారు అంటే ఎవరంటే మన ఊహ కాదు. అందుకు వారు ఎవరు అంటే 1వ వచనంలో కనిపిస్తుంది. సరే, చూడాల్సిన అవసరం లేదు. అది ఎక్కడి నుండి కలిగిందో, అది అంటే ఏంటి? అధికారం, అధికారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యేసు యొక్క అధికారాన్ని వాళ్ళు ప్రశ్నించారు, కానీ యేసు యోహాను ఎక్కడి నుంచి వచ్చాడో, యోహాను యొక్క అధికారం ఎలా వచ్చిందో, యోహాను ఎక్కడి నుంచి పంపబడ్డాడో అనే దాని గురించి ప్రశ్నించాడు. కానీ వాళ్ళు చెప్పినట్టు మాట మాకు తెలియదు, వీ డోంట్ నో. ఏం తెలియదు? ఆ చిన్న ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేరా? మీరు ధర్మశాస్త్రోపదేశకులు కాదా? పాత నిబంధన బోధించేవాళ్ళు కాదా? ప్రవచనాత్మకమైన పుస్తకాలు బోధించేవాళ్ళు కాదా? మాకు తెలియదు అనేటువంటి సమాధానం ఎంత విచిత్రమైన సమాధానం, ఆలోచించండి. ఒకవేళ ఒక పెద్ద సెమినార్, కాన్ఫరెన్స్లో
ఒక ప్రొఫెసర్, విదేశాల్లోంచి వచ్చినటువంటి ఒక ప్రొఫెసర్ని ఒక చిన్న క్వశ్చన్ అడిగినప్పుడు, ప్రశ్న అడిగినప్పుడు మాకు తెలియదు అనేటువంటి సమాధానం చెప్తూ ఉన్నాడు అనుకోండి, జనాలు నిజంగా ఏంటిది, ఈయన దగ్గర నుంచి సమాచారం తెలుసుకోవాలని వచ్చాము, నో కామెంట్స్ అనో లేదా ఐ డోంట్ నో అనేటువంటి సమాధానం ఎంతవరకు సమంజసం అని అనుకుంటారు. సరే, ఏదేమైనప్పటికీ మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, ఆయన ప్రధాన యాజకులు పెద్దలు వాళ్ళని ఆయన నిరుత్తరులుగా చేశాడు. నిరుత్తరులుగా చేశాడు అంటే జవాబు చెప్పలేని విధంగా, అనగా నిస్సహాయ స్థితిలోకి వారిని నెట్టివేశాడు. అనగా రోమిలకు రాసిన పత్రిక 2:1 రాయబడింది, తీర్పు తీర్చు మనుషుడా, నీవు నిరుత్తరుడివే, యు కాంట్ ఆన్సర్, యు వుడ్ నాట్ ఆన్సర్. తీర్పు తీర్చేటువంటి ఓ మనుషుడా, సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు, నువ్వు ఇతరులకు తీర్పు తీరుస్తున్నావు, కానీ పరమ న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి నీకు తీర్పు తీరుస్తాడు, కనుక నీవు నిరుత్తరుడిగా ఉంటావు. అనగా నువ్వు మాట్లాడలేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉంటావు. అంటే నిరుత్తరుడు అంటే ఎటువంటి ఉత్తరం చెప్పలేని వాడుగా, ఉత్తరం అంటే సమాధానం లేకపోతే జవాబు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, మొట్టమొదటి మాట, ఆయన ప్రధాన యాజకులు, శాస్త్రులను, పెద్దలను నిరుత్తరులనుగా చేశాడు. ఈ లోకంలో జ్ఞానులను, శాస్త్రులను, వివేకులను ఆయన నిరుత్తరులుగా చేయగలడు. యేసు యొక్క ప్రశ్నలకి, యేసు చెప్పినటువంటి సమాధానాలకి కొన్నిసార్లు వాళ్ళు ఎటువంటి ఏం చేయలేని పరిస్థితిలో దిగలేక, లేకపోతే మింగలేక, లేకపోతే కక్కలేక అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. మన ఇక్కడ ఆలోచిస్తున్న మాట, మొట్టమొదటి మాట, నీ శత్రువుని నిర్వీర్యం చేయాలి, నువ్వు నీ శత్రువుని నిరుత్తరుడుగా చేయాలి. తర్వాత వచనాల్లో లూకాసు వార్త 21 మనం గమనిస్తే, నీకు లేకపోతే నీ విరోధులను, లేకపోతే నీ విరోధులకు ఎదురించుటకు వీలు కానటువంటి జ్ఞానమును నేను మీకు అనుగ్రహిస్తాను అనేటువంటి ఒక మాట, లేకపోతే ఒక వాగ్దానం, ఒక ప్రామిస్ అక్కడ కనిపిస్తుంది. సరే, వాటిలో కళ్ళలేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, దేవుడి యేసు ప్రభు అద్భుతమైన వాడు అని చెప్పడానికి మనం కారణం ఆలోచిస్తున్నాం. దానికి కారణం ఆలోచించాల్సిన అవసరం లేదు, కారణం ప్రత్యక్షంగా అక్కడ ప్రస్తావించబడింది. అది ఏంటి అంటే, కొంతమందిని ఆయన నిరుత్తరులుగా చేస్తాడు. ఈ లోకములో ఉన్నటువంటి ఎథిస్టులను, ఈ లోకములో ఉన్న థియాలజిస్టులని, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి సైకాలజిస్ట్ని, ఫిలాసఫర్స్ని ఆయన నిరుత్తరులుగా చేయగలడు. ఎందుకు అంటే, అప్పటి ప్రపంచంలో అందరికన్నా జ్ఞానిగా సొలొమోను ఎంచబడుతున్నాడు, మహాజ్ఞానిగా ఎంచబడుతున్నాడు. కానీ యేసు ప్రభు చెప్పిన మాట, ఐఎమ్ గ్రేటర్ దెన్ సొలొమోన్, నేను సొలొమోను కన్నా గొప్పవాడిని, అనగా సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని తనను తాను ఉద్దేశించి చెప్పాడు. సొలొమోనే మహాజ్ఞాని అని, ఆయన జ్ఞానానికి ప్రజలు అవాక్కైపోతున్నప్పుడు ఆయన జ్ఞానానికి దూర ప్రాంతంలోంచి, షేబా దేశంలో నుంచి రాణి కూడా ఆకర్షించబడి వస్తే, సొలొమోను కన్నా గొప్పవాడైన క్రీస్తు జ్ఞానానికి మనము అవాక్కైపోయి, ఆకర్షితులమైపోయి, ఎంత దూరంగా ఆయనకు ఉన్నప్పటికీ కూడా ఆయనకు సమీపస్తులుగా వచ్చే అవకాశం ఉంది. మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, ఆయన నిరుత్తరులుగా చేశాడు కనుక ఆయన అద్భుతమైన వాడు. ఈ అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు, ద గ్రేటర్ పర్సనాలిటీ, దిస్ వండర్ఫుల్ పర్సనాలిటీ కలిగినటువంటి యేసు శత్రువులను నిరుత్తరులుగా చేస్తున్నాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండో విషయం మనం ఆలోచిస్తే 26వ వచనం, 26వ మనం గమనిస్తే, స్తోత్రం, వారు ప్రజల ముందు ఆయన మాటల్లో తప్పు పట్టలేక ఆయన చెప్పిన జవాబుకు ఆశ్చర్యపడి ఊరకుండిపోయారు. దేవునికి స్తోత్రం. ఏంటి దీని అర్థం ఏంటి, ఈ మాటల యొక్క అర్థం ఏంటి అని మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇక్కడ ఏం జరిగింది, ఒక దేనారము, ఒక నాణ్యము, ఒక కాయిన్ ఉంది, ఇది లేదా పన్ను చెల్లించడం, కైసరుకు పన్ను ఇవ్వాలా వద్దా, పన్ను కలెక్ట్ చేసుకోవడానికి, ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడానికి కొంతమంది ఉన్నారని పరిసయ్యుల గురించి, క్షమించండి, సుంకర్ల గురించి గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఇక్కడ ఈయన చెప్తున్నటువంటి మాట, లేకపోతే రాయబడిన మాట ఏంటంటే, అతడు లేకపోతే యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆన్సర్కి,
ఏమాత్రం వాళ్ళు మాట్లాడలేకపోయారు, లేకపోతే నిరుత్తరులయ్యారు అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే దీన్ని కొద్దిగా మనం కొద్దిగా అర్థం చేసుకోవాలంటే అదే మత్తయి సువార్తలో దీనికి ప్యారలల్గా ఉన్నటువంటి ఒక మాటను మనం చదువుకోవాలి. మత్తయి సువార్త దీన్నే కంపారిటివ్ స్టడీ అన్నారు. మన లేఖనాల్లో మనం ధ్యానించేటప్పుడు ఒక సువార్తలో ఉన్నది మనకు సువార్తలో ఉన్నప్పుడు దాన్ని దీన్ని పోల్చి చూసి అక్కడే ఈ కంపారిటివ్ అనగా తులనాత్మకమైన అధ్యయనము పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. మత్తయి సువార్త 22:22 అక్కడ రాయబడినమాట, వారి మాటకు ఆశ్చర్యపడి, లేకపోతే వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయింది. చూడండి, పన్ను కట్టడం న్యాయమా అనేటువంటి ప్రశ్నతో వచ్చినటువంటి వారు ఎవరు అంటే 15 రాయబడినమాట, ఆ తర్వాత పరిసయులు వెళ్ళి ఆయన్ను పట్టుకోవాలి. పరిసయులు ఫారిసీస్ వెళ్ళారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ప్రధాన యాజకులు శాస్త్రులు పెద్దలు వెళ్ళారు. ఇక్కడ రాయబడినమాట యూదుల్లో ఉన్నటి మరొక తెగ ప్రజలు పరిసయులు వెళ్ళారు. మార్కు సువార్త 12 లేకపోతే మనం చదువుకున్నట్టు లూకా సువార్త 20 కూడా ఈ ప్యారలల్ ప్యాసేజ్ ఉండడాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ రాయబడినమాట వారి మాట విని, అనగా యేసు మాట విని. అలాగైతే కైసరివి కైసరికి చెల్లించండి, దేవునికి చెల్లించండి, ఇది పెద్ద ప్రశ్నేనా, ఇదేనా మీరు నన్ను ప్రశ్నించేది అన్నట్టుగా మాట్లాడేసరికి వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని కాదు, కానీ లూకాలో అంటాడు, లూకా సువార్తికుడు చెప్పినట్టు మాటకి లేకపోతే మత్తయి సువార్తికుడు చెప్పిన మాటకి కొద్ది తేడాలు ఉన్నాయి. వాళ్ళు ఊరుకుండిపోయారు అని రాయబడింది, కానీ ఇక్కడ రాయబడిన మాట వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు. దే లెఫ్ట్ హిమ్. దేవుని స్తోత్రం. ఈ మాట చెప్పినప్పుడు ఆయన్ని విడిచి వెళ్ళారు అని అంటున్నప్పుడు మత్తయి సువార్త 4 శోధించిన తర్వాత సాతానుడు తాను విజయము సాధించలేనని, శోధించడంలో సఫలత సాధించలేనని గుర్తించినటువంటి సాతాను అతనిని విడిచి కొంతకాలం వెళ్ళిపోయింది లేకపోతే వెళ్ళిపోయాడు అని రాయబడింది. శోధించి శోధనలో తాను గెలవలేడు. ఈ ఉపవసించినటువంటి లేకపోతే ఈ ప్రార్థనా పరుడి మీద, ఈ విశ్వాస వీరుని మీద నేను జయము సాధించలేను అని గ్రహించి అతనిని కొంతకాలం విడిచి వెళ్ళిపోయాడు అని రాయబడింది. ఇక్కడ కూడా రాయబడింది వీళ్ళు శాశ్వతంగా విడిచి వెళ్ళిపోయారని కాదు, అతనిని యేసుని కొంతకాలము విడిచి వెళ్ళిపోయారు. కొంతకాలం విడిచి వెళ్ళిపోయారు అంటే ఆయన వారిని తన ఎదుట నిలువనీయలేదు. దేవుని వాక్యంలో రాయబడింది ఎవరు తరమకుండానే దుష్టుడు పారిపోతాడట. అనగా యేసు ప్రభు సన్నిధిలో యేసు ప్రభు యొక్క జ్ఞానం ముందు శత్రువులు నిలవలేకపోయారు. మోషేతో వాగ్దానం ఇదే, యెహోషువాతో వాగ్దానం ఇదే, నీ ఎదుట ఏ మనుషుడు నిలవనేరుడని. యేసు ఎదుట, అద్భుతమైనటువంటి యేసు ఎదుట, ఆశ్చర్యకరుడైనటువంటి యేసు ఎదుట ఏ పరిసయుడు, ఏ శాస్త్రి, ఏ ప్రధాన యాజకుడు, ఏ సద్దూకయుడు నిలవలేడు. మోషేకి యెహోషువాకి అట్టి వాగ్దానాలుంటే మోషే కన్నా యెహోషువా కన్నా గొప్పవాడైన యేసు ఎదుట ఎవరు నిలవలేరు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు నిలవలేరు. లూకా సువార్త 21 మనం గమనిస్తే మనుష్య కుమారుని ఎదుట నిలుచుటకు నిలబడుటకు శక్తి కలవారై ఉండునట్లు. అనగా యేసు ఎదుట నిలబడాలంటే శక్తి కావాలి. మోషే ఎదుట నిలబడాలంటే, యెహోషువా ఎదుట నిలబడాలంటే శక్తి అవసరం లేదు, కానీ యేసు ఎదుట నిలబడాలంటే శక్తి కావాలి. దానికి ప్రార్థన ద్వారా పొందుకునే శక్తి కావాలి. వాటిని గురించి ప్రభు చిత్తమైతే మనం రాబోయే రోజుల్లో లూకా సువార్త 21 నుంచి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఆలోచించినటువంటి 2 యేసు వారిని నిలువనీయలేదు. వాళ్ళు ఏమాత్రం అక్కడ నిలబడనీయలేదు. వెళ్ళిపోండి, గెట్అవుట్ అని యేసు తరిమి వేయలేదు. నీ జీవితంలో కూడా కొంతమంది అన్వాంటెడ్ ఫ్రెండ్స్, అన్వాంటెడ్ పర్సన్స్, అనవసరమైన వ్యక్తులు వచ్చినప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, నువ్వు దైవికమైన జ్ఞానం పొందుకొని మాట్లాడుతున్నప్పుడు వారు నిన్ను విడిచిపోయి వెళ్ళిపోయే అవకాశం ఉంది. వాళ్ళని వెళ్ళగొట్టడానికి నువ్వు వెర్రి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరు తరుమకుండానే, అనగా భౌతికమైన ప్రయత్నం జరగకుండానే ఆత్మ సంబంధమైన ప్రయత్నం జరిగి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అక్కడక్కడ పరిచయల్లో, స్థానిక సంఘాల్లో కొంతమంది ఎవరూ పిలవకుండానే వస్తారు, కొంతమంది ఎవరు వెళ్ళమనకుండానే వెళ్ళిపోతుంటారు. వీళ్ళ విషయం మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే యేసును విడిచి కొంతమంది వెళ్ళిపోయారు.
కానీ మన పరిచర్యను స్థానిక నమ్మకంగా జరుగుతున్నటువంటి కొంతమంది దైవజనుల యొక్క పరిచర్యను పరిశుద్ధంగా జరుగుతున్నటువంటి కొంతమంది దైవజనుల యొక్క పరిచర్యను కొంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోతారు. విడిచిపెట్టి వెళ్ళిన వారి గురించి మనం విషాదం చెందాల్సిన అవసరం లేదు. ఉన్న వారిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ 58 మంది వెళ్ళిపోయారు, 12 మంది మాత్రం మిగిలారు. 58 + 12 = 70 అవుతుంది. అనగా 70 మంది శిష్యులు అనే దాని బేస్ మీదుగా నేను 58 + 12 అన్నాను. వాళ్ళు యేసును 58 మంది విడిచిపెట్టిపోయారు, ఒకరు ఇద్దరు కాదు. యేసు అందరిని ఆకర్షించుకొని గుంపులు గుంపులుగా పోగు చేసుకొని ఈ రోజుల్లో సంఘాల్లో సంఘ కాపుర్లు పోగు చేసినట్టుగా 100,000 అలా పోగు చేయలేదు. ఆయన సంఘము చిన్న సంఘం, చిన్న మంద భయపడొద్దని చెప్పాడు. 12 మంది శిష్యులనే తయారు చేశాడు, కానీ 12,000 మందినో లేకపోతే 1,200 మందిని ఆయన తయారు చేసి కొద్ది చిన్న గ్రూప్, స్మాల్ గ్రూప్. ఆ స్మాల్ గ్రూప్ లేకపోతే 70 మంది ఉన్నటువంటి ఆ గ్రూప్లో 58 మంది ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన అన్నమాట, అయ్యా పేతురు నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్తావా అంటే, ప్రభువా నేను నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళగలను అని పేతురు మాట్లాడినట్టుగా చూస్తున్నా. మనం ఆలోచిస్తున్నట్టు మాట, కొందరు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒకటి, ఆయన కొందరిని నిరుత్తరులుగా చేశాడు. యేసు గొప్పవాడు, యేసు గొప్పవాడు అన్నానికి రెండవ కారణము కొందరిని ఆయన నిలువనీయలేదు. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మూడో విషయం మనం ఆలోచిస్తే ఆయన సద్దూకాయల విషయంలో ఏం చేశాడు అనేటువంటి మాట చూద్దాం. 39వ వచనము మరియు 40వ వచనం, లూకా సువార్త 20వ అధ్యాయము 39, 40 వచనాలు. చాలండి, దేవుని స్తోత్రం. మన ఇక్కడ ఆలోచించిన మాట, బోధకుడా నీవు బాగా చెప్పావు. ఈ మాటకి మనం కొద్దిగా కంపారిటివ్గా లేకపోతే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 34వ వచనంలోకి వెళితే అక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనం, అది ఆయన సద్దూకయ్యల నోరు మూయించాడని పరిశీలు విన్నారు. పరిశీలు నోరు ఆయన ఇంతకుముందు మూయించాడు, ఇప్పుడు ఏకంగా శత్రువు అయినటువంటి సద్దూకయ్యలు, ఇద్దరు శత్రువులే, సద్దూకయ్యలు పరిశీలు. సద్దూకయ్యలు పరిశీలు సిద్ధాంతపరంగా వాళ్ళ మధ్యలో సఖ్యత లేదు, వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు ఉన్నాయి. పరిశీలు విశ్వసిస్తున్న దానికి వ్యతిరేకంగా సద్దూకయ్యలు విశ్వసిస్తున్నారు. ఆత్మ ఉందని లేకపోతే దేవదూతలు ఉన్నారని పునరుత్థానం ఉందని పరిశీలు విశ్వసిస్తే ఇవేమి లేవు అని సద్దూకాయలు అంటున్నారు, సెసేషనిస్టులు. లేకపోతే ఆగిపోయింది, వరాలు ఆగిపోయింది లేకపోతే ఆగిపోయాయి అని చెప్పే ఒక గుంపు అయితే, లేదు అవి కొనసాగుతున్నాయి అని చెప్పేటువంటి మరొక గుంపు ఉన్నట్లుగా ఆ రోజుల్లో రెండు వ్యతిరేకమైనటువంటి భిన్నమైనటువంటి గ్రూపులు ఉన్నాయి, సాదుసీస్ అండ్ ఫారిసీస్ అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట మూడో విషయం, వారిని నోరు మూయించాడంట. మనం ఆలోచిస్తున్న మూడు మాటలు, యేసు గొప్పవాడు అనడానికి మనం కొన్ని కారణాలు ఆలోచిస్తున్నాం. మూడు రకాల ప్రజలతో ఆయన ఎలా వ్యవహరించాడని, ఒకటి కొంతమందిని నిరుత్తరులుగా చేశాడు, రెండోది కొంతమందిని ఆయన నిలువనీయలేదు, మూడోది కొంతమందిని ఆయన నోరు మూయించాడు. మూర్ఖులైన అట్టివారి నోరు మూయించడం మీ విషయములో దేవుని చిత్తం అని పేతురు గారు తన పత్రికలో చెప్తాడు. కొంతమంది నోర్లు మూయబడాలి, కొంతమంది నోరు తెరిచి పిచ్చి వాగుడు వెర్రి వాగుడు మాట్లాడుతుంటారు. నోరు తెరిస్తే వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు కదా. ఎవరో చెప్పినట్టుగా అవర్ పీపుల్ హ్యాస్ ద డయేరియా ఆఫ్ ద మౌత్ అండ్ ద కాన్స్టిపేషన్ ఆఫ్ ది మైండ్ అన్నాడట. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ మనసులకి ఆలోచనలకి మలబద్ధకము ఉంది అన్నట్టుగా ఉంది, కానీ వాళ్ళ నోటికి అతిసారా వచ్చినట్టుగా డిసెంట్రీ లేకపోతే విరోచనాలు వచ్చినట్టుగా, అనగా వాళ్ళు ఆలోచించేది తక్కువ మాట్లాడేది ఎక్కువ అన్నట్టుగా ఒక వ్యక్తి అన్నాడు. సరే, ఏదేమైనప్పటికీ మన ఇక్కడ ఆలోచిస్తున్న మాట ఏంటంటే మూడవ మాట, నోరు మూయించాడు. అందుకనే కీర్తన గ్రంథము 8వ అధ్యాయంలో రాయబడింది, విరోధులను పక తీర్చుకుని వారిని మాన్పివేయుటకై లేకుండా చేయడానికి, నోరు మూయించడానికి, నీ శత్రువు యొక్క నోరు మూయించడానికి నువ్వు ప్రయత్నం చేస్తే, నువ్వు ప్రార్థిస్తే నీ శత్రువు నోరు అది మూయబడుతుంది. నీ శత్రువు యొక్క నోరు మూయించడానికి నువ్వు నోరు పారేసుకోవాలని కాదు, వాడు ఒకటంటే నేను 4 అంటానని కాదు, మేమేం తక్కువ తిన్నామా, మేము ఎక్కువ మాట్లాడగలము అని మాట్లాడితే సమస్య ఇంకా అధికమవుతుంది. శత్రువు యొక్క నోరు మూయించాల్సిన అవసరం ఉంది. ఆయన సద్దూకయ్యల యొక్క
నోరు మూయించాడు. పునరుత్థానాన్ని గురించి మాట్లాడి మోషే చెప్పిన భాగము నిర్గమకాండ 3వ అధ్యాయంలో అనే విషయాన్ని ప్రస్తావించి దేవుడు సజీవులకు దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు అని చెప్పడం వల్ల, ఒక ఆత్మ సంబంధమైన సత్యము చెప్పడం వల్ల సద్దూకయుల యొక్క నోరు మూయించాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, సద్దూకయులు, పరిసయులు, మత పెద్దల అందరి యొక్క నోరు మూయించడానికి శక్తి కలిగిన వాడు. ఒకవేళ మన ఇళ్లలో, మన కుటుంబాల్లో మనం మన భార్య నోరు మూయించవచ్చు, బిడ్డల నోరు మూయించవచ్చు, లేకపోతే ఒక భార్య తన భర్త నోరు మూయించవచ్చు, బిడ్డల నోరు మూయించవచ్చు. కానీ యేసు శత్రువుల యొక్క నోరులు మూయించగలిగాడు. శత్రువుల యొక్క నోరు మనం మూయించడం కష్టం, కానీ దేవుడు అభిషక్తుడైనటువంటి దేవుడు, అభిషక్తుడైనటువంటి దేవుని కుమారుడు తన మీద ఉన్నటువంటి ఆత్మను బట్టి శత్రువుల యొక్క నోరు మూయించాడు. శత్రువులు అంటే వాళ్ళెవరు? శత్రువులని కాదు, అపవాది అని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. వాళ్ళెవరంటే అపవాది అనుచరులుగా ప్రవర్తిస్తున్నవారు. ఈ రోజుల్లో మనకు శత్రువులు ఎవరూ లేరు, కానీ శత్రువులు ఎవరంటే అపవాది అనుచరులుగా ఉన్నవారే మనకు శత్రువులు. అందుకనే 1 పేతురు 4వ అధ్యాయంలో రాయబడింది, అపరిమితమైన దుర్వ్యాపారంలో వారితో కూడా మీరు పరిగెత్తకపోయినందున వారు మిమ్మల్ని దూషిస్తున్నారు. మన ప్రభువు నమ్ముకున్నాం, మనం వాళ్ళతో గొడవకి వెళ్ళడం లేదు, వాళ్లే మన మీదకి గొడవకు వస్తున్నారు. వాళ్ళ నోర్లు దేవుడు మూయించగలడు. నీ జీవితంలో నీ మీద నిందలు వేస్తూ, అపనిందలు వేస్తూ, ఆరోపణలు చేస్తూ, అసత్య ఆరోపణలు చేస్తున్నటువంటి ప్రతి శత్రువు యొక్క నోరు మూయబడుతుంది అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు గొప్పవాడు, యేసు చేసినట్లుగా యేసు అనుచరులు చేయగలరు, యేసు భక్తులమైన బిడలమైన మనం చేయగలము అనేటువంటి సంగతిని ఈ మాటల ద్వారా మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. యేసు గొప్పవాడు. వాళ్ళు చెప్పినట్టు మాట, శత్రువు సమ్మతించిన మాట, శత్రువులు ఒప్పుకున్న మాట, స్నేహితులు అన్నమాట కాదు అది. శత్రువులు, నువ్వు మొహమాటం లేనివాడివి, లేకపోతే నువ్వు నిర్భయంగా ఉన్నవాడివి, లేకపోతే పక్షపాత ధోరణి ఏమాత్రం లేనివాడివి, నువ్వు సత్యం బోధిస్తావు, సత్యం మాట్లాడతావు అని పొగడుతూ వచ్చినటువంటి వారిని ఉద్దేశించి, లేకపోతే వారి విషయంలో యేసు ప్రభు ఏం చేశాడు అనేటువంటి సంగతులు మనం చూసాం. దేవుని బిడ్డలారా, మనం 3 విషయాలు ఆలోచించాం. ముగ్గురు యొక్క విషయంలో, 3 శత్రువుల విషయంలో యేసు ప్రభు ఏం చేశాడు, మత పెద్దల యొక్క విషయంలో ఏం చేశాడు అనేటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నాం. 1, ఆయన వారిని నిరుత్తరులుగా చేశాడు అని చెప్పుకున్నాం. 2, వారిని ఆయన నిలవనీయలేదు అని చెప్పుకున్నాం. 3, ఆయన వారిని నోరు మూయించాడు అని చెప్పుకున్నాం. కాబట్టి యేసు గొప్పవాడు. విరోధులను, లేకపోతే శత్రువుల యొక్క నోరు మూయించడానికి సమర్థుడైనటువంటి యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగుదాం. సమయంలో దయచేసి మీరు ఎక్కడున్నా కానీ ఆ స్థలంలోని ఈ అద్భుతమైన యేసును మీ జీవితాల్లోకి, మీ హృదయాల్లోకి ఆహ్వానించండి. యేసు మీ హృదయంలోకి వచ్చినప్పుడు శత్రు అలలా రేగిపోతున్నటువంటి శత్రువుని ఆయన మాన్పివేయగలడు. వాని నోరును మూయించివేయగలడు. నీ నోరు బాగుగా తెరిచి నువ్వు ఆయన స్తుతించి ప్రార్థించినప్పుడు శత్రువు యొక్క నోరు మూయబడుతుంది అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మహోన్నతుడా, నువ్వు అద్భుతమైన దేవుడు అని మరొకసారి ఒప్పుకుంటున్నాం. మరొకసారి కాదు, మా మరణానికి ముందు మరి కొన్ని 1000 సార్లు, 1000000 సార్లు కూడా మేము ఒప్పుకోగలం ప్రభు. ఈ సమయంలో మీ వాక్యమున మీ ప్రజల కొరకై మీకు వందనాలు. మీ దాసుడైన నాకు కొన్ని మీరు బయలుపరిచిన సత్యాలని మీ ప్రజల ముందు నేను ఆయా పరచడానికి మీరు సహాయం చేశారు. ఈ సత్యాలు వారు గ్రహించి ముందుకు సాగుట సహాయం చేయండి. శత్రువులను ప్రభు నిరుత్తరులుగా చేస్తూ, శత్రువులు నిలవనేయకుండా చేస్తూ, శత్రువు నోరు మూయడానికి కావలసినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వివేచన, శక్తి, బలమును మీరు మాకు అనుగ్రహించమని అడుగుకుంటున్నాను. మా కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి సహోదరి సహోదరుని మీరు దీవించమని యేసు క్రీస్తు నామంలోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. ప్రభు చిత్తం అయితే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క సందేశంలో, కార్యక్రమాల్లో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియవచ్చు. లేనట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడతారు. దయచేసి గమనించండి, ఇంకొన్న వాక్యంలో కొంచెం విశ్లేషణాత్మకంగా, ఇంక కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుండేది అన్న అభిప్రాయాలు మీకు ఉన్నట్లయితే మీరు కాల్ చేసి అడిగితే వాటిలో సందేహాలు తీర్చబడతాయి. కనుక దయచేసి మీరు గమనించండి. ఇంకను మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీలో చాలామంది తెలుపుచూ ఉన్నారు. మీ యొక్క కుటుంబ సమస్యలు ఇవన్నీ మీరు తెలుపుచున్న విధానం బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ప్రతిరోజు మా సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మీ కొరకు ప్రార్థన చేయబడుతున్నాయి. కనుక ఖచ్చితంగా దేవుడు మీ పరిస్థితులు మారుస్తారని మేము నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం, మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, ఇంకను ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా ఎదగాలి అనే ఆశ మీకు ఉన్నట్లయితే ప్రతిరోజు రాత్రి 9 గంటలకు, ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది. కనుక మీరు వీక్షించండి. ఈ మా ఆయన హెచ్చవలసినది అనే కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేసి వారి యొక్క
ఆత్మీయ మేళలకు మీరు సహకారులుగా కావాల్సిందిగా కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. అతి చల్ల